సార్ పవన్ కళ్యాణ్ గారి నాలుగవ వారాహ యాత్ర గురించి మీ ఒపీనియన్ ఏంటంటే మిగతా మూడు యాత్రలతో కంపేర్ చేస్తే ఇదంత సక్సెస్ఫుల్గా కాలేదు అని అంటున్నారు, మీ ఒపీనియన్ ఏంటి సార్? మిగతా మూడు యాత్రలు చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్కి అనూహ్యమైన స్పందన వస్తుందని వాళ్ళు ముందుగా ఊహించలేదు. తర్వాత విశాఖపట్నం ఆ జోనర్ సక్సెస్ అవడానికి కారణం అంతకుముందు గాజువాకలో పవన్ కళ్యాణ్ నిలబడడం, వాళ్ళు గాజువాకలో పవన్ కళ్యాణ్ని ఓడించడం, ఆ ప్రజలందరూ మమ్మల్ని క్షమించినాయనా, నీ తప్పు చేస్తావు, నేను ఓడించావు, ఈసారి తప్పకుండా గెలిపించుకుంటావు అని చెప్పడం, ఈ కారణాలన్నీ కలిస్తే వారాహి యాత్ర అక్కడ సూపర్ హిట్ అయ్యింది. ఓకే, తర్వాత అందరూ కూడా దారి పొడుగుతా జనాలు పూలదళ్ళు అదంతా మామూలుగా లేదన్నమాట. విశాఖపట్నంలో వారాహి యాత్ర, అక్కడ శ్రీకాకుళం, ఇవన్నీ కూడా అంతకుముందు ఆయనకున్నటువంటి కొంత అనుబంధం, ఉద్యానంలో కిడ్నీ బాధితులకి ఆయన సహాయం చేయడం, ప్రభుత్వం ద్వారా సహాయం చేయించడం, ఇట్లాంటి ఒక ప్రీవియస్ అనుబంధం ఉంది. అంటే ముందరి కాలంలో పవన్ కళ్యాణ్కి ఉన్న అనుబంధం ఉంది కనుక అక్కడ వారాహి యాత్రలు చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ తర్వాత ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాలూకు వ్యూహం ఎలా తయారైందంటే ఇక్కడ కృష్ణా జిల్లాలో నాలుగవ విజయ యాత్ర ప్రారంభమవుతుందంటే ఒక పక్క కొడాలి నాని నీ అమ్మ మొగుడ రాణి చంపేస్తాను లుచ్చాగాలి ఇచ్చాగాలి బచ్చాగాలి అనుకునే వాళ్ళు, ఒక పక్క పేరుని నాని ఎందుకు వస్తున్నాడు పూర్తిగా ఎవడు అసలు వార్డు మెంబర్గా గెలవలేనాడు పెద్ద ఏదో జగన్మోహన్ రెడ్డి మీద గెలిచేస్తాడని మీకు సెల్లి సారథ్యం అని భారతంలో ఒకంది. సెల్లి సారథ్యం అంటే తెలుసా, భారతంలో కర్ణుని చంపేసింది వాడే శల్యుడు మాట, కావాలనే పెట్టాడు కృష్ణుడు శల్యు. కర్ణుడికి శల్యు సారథ్యం ఏంటంటే కర్ణుడు యుద్ధాన్ని బయలుదేరుతుండగా శల్యుడు అంటారన్నమాట, ఏమయ్యా నువ్వు కర్ణానికి ఏమైనా బుద్ధి ఉందా ఏంటి, అర్జునుడితో యుద్ధం చేస్తావు సార్, నీకు అసలు అవకాశం లేదు, అలా భీముడు గత్త కొట్టిన చచ్చిపోతాయి బాబు నువ్వు ఎందుకు వచ్చింది, ఇలాగా అసలు బయలుదేరినప్పుడే ఆయన్ని ఎన్నో రకాలుగా డిస్టరైజ్ చేసి మానసికంగా చంపేశాడు శల్యుడు. దాన్నే శల్య సారథ్యం ఈ రాజకీయాల్లో ఉపయోగించింది ఏంటంటే పేరుని నానా ఒక చెప్పడం, ఆ జోగు రమేష్ ఏమో కాల్ చేస్తాను నడిపేస్తాను నల్లి నడిపినట్టు నడిపేస్తాను ఏది నోటుకు వచ్చిన మాటలు మాట్లాడి, తర్వాత మొట్టమొదటి రోజునేమో పెడంలో ఇక్కడ వారాహి విజయ యాత్ర పెడుతున్నారనేటువంటి టైంలో నిఘా విభాగాల ద్వారా చాలా పెద్ద ఎత్తున భారీ విధ్వంసానికి ప్లాన్ చేస్తున్నారనేటువంటి టాక్ వచ్చింది. మరి నిఘా విభాగం వాళ్ళు ఏమో పెద్ద ఎత్తున భారీ విధ్వంసాన్ని పాటుపడుతున్నారని ప్లాన్ వస్తే ఎవరికైనా ప్రాణాల మీద రాసి ఉంటుంది కదా, జన సైనికులు మేము చేస్తే చచ్చామండి, మేము వాళ్ళకి ఎదురు తిరుగుతూ ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కొంచెం ఆలోచించారన్నమాట. తర్వాత ఆయనకి ఆ స్పైనల్ కార్డు కొంచెం దెబ్బతిని ఉంది, ఆయనకి నిలబడలేకపోతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు, ఆయన ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు. సహజంగా ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేయాలంటే ఇలా మాట్లాడాలి కదా, ఇలా మాట్లాడితే వెళ్ళిపోతా చాలా కష్టంగా ఉంది. అందువల్ల ఇన్ని బాధలతో ఆ వారాహి యాత్రని ఇన్ని రకాలుగా ఇంతమంది దుష్ట చతుర్థం చేత పడగొట్టించారన్నమాట. మరి అంటే జగన్మోహన్ రెడ్డి తాలూకు రాజకీయం ఇదే డైరెక్ట్గా కొట్టు, ఇగో ప్రాణదాడి జరుగుతుందంటారు, లేకపోతే ఇదిగో ప్రాణహాని ఉందని పుకారు పుట్టిస్తాడు, మళ్ళీ మీరే పుకారు పుట్టించుకున్నారని అంటారన్నమాట. అది మహాఘోరమైనటువంటి మాటలండి. కొంతమంది అమ్ముడు పోయిన కొంతమంది ఉంటారు ఆ పేటిఎం జర్నలిస్టుల మాట, వాళ్ళు అంటారు అసలు నీ ముఖానికి జగన్మోహన్ రెడ్డి తాలు కలుచూపులో కలుచూపు మేరలో ఉండగలవు రాసు, నువ్వేంటి జగన్మోహన్ రెడ్డి రెడ్డి బా
అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడతారన్నమాట. వీళ్ళ ముఖానికి ఆనకూడదుకున్న పవన్ కళ్యాణ్ ముందు నిలబడే అర్హత ఉందా లేదో ఆలోచించుకుంటే బాగుంటుంది అన్నమాట. అందువల్ల కేవలం మైండ్ గేమ్తోనే ఇంతవరకు సాధించుకుంటూ వచ్చాడు. మరి భగవంతుడు ఈ మైండ్ గేమ్ని ఎంతకాలం ఉంచుతాడో, భగవంతుడు నిజానిజాలు ఏ విధంగా నిగ్గు తేలిస్తాడో, అసలు ఏడు కొండల వెంకటేశ్వరుడు అందులో ఎవరైనా అన్య మతస్థులు ప్రవేశించినట్టయితే వాళ్ళు డామ్మని పడగొట్టేటువంటి వెంకటేశ్వర స్వామి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని సర్టిఫికేట్ పెట్టుకొని వెళ్తానంటే ఏమనుకుంటామండి? అక్కడ దేవుడికి కూడా ఇంకా టైం రాలేదా ఆ నిర్ణయం తీసుకోవడానికి? ఇలా చంద్రబాబు నాయుడు తాలూకు నిర్ణయం ఎలాగైతే కోర్టు తీసుకోవడానికి మీనమేషాలు లెక్క పెడుతుందో, అలాగే జగన్మోహన్ రెడ్డి మీద నిర్ణయాలు తీసుకోవడానికి కూడా మరి ఏడు గంటల వాడు కూడా మీనమేషాలు లెక్క పెడుతుండేమో ఆలోచించుకోవాలి. ఒకటి. రెండోది ఏంటంటే లావణ్య త్రిపాఠి పెళ్లి విషయంలో పవన్ కళ్యాణ్ వెళ్ళవలసిన అవసరం వచ్చింది. అంటే ఇక్కడ చిరంజీవి వెళ్తే బాగుండదు. చిరంజీవి స్థాయి వాళ్ళ స్థాయి కంటే పెద్దది. అందరూ వచ్చి నమస్కారం పెట్టే స్థాయి కానీ కాదు కదా. అలాగే ఇప్పుడు ఎందుకు కొన్ని విషయాల్లో నాగబాబు కల్పించుకోలేకపోతున్నాడు? వాళ్ళేమనుకుంటున్నారు, ఎందుకు పెద్ద మనిషి ఎవరైనా ఉన్నారంటే మన జనసేన మన ఎవరు పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, ఆయన అయితే మధ్యవర్తిగా బాగా మాట్లాడతారు, వాళ్ళు ఏదో కొన్ని మాటలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఆయన పిలిచారన్నమాట. ఈయన కూడా రోజు పోయినాడన్నమాట. ఎప్పటి నుంచో భార్య పిల్లల దూరం అయిపోయి నిద్రాహారం మానేసి చాలా కష్టాలతో ఉన్నప్పుడు అన్నాళ్ళు ఎదినోవా ఇద్దరు పిల్లలతో కలిసి ఇటలీ వెళ్ళడంలో పెద్ద అది ఎందుకంటే ఆశ్చర్యం లేదు. అయితే ఇక్కడి నుంచి మొదలవుతాయి అన్నమాట. ఇంకేముంది, ఇక్కడ ఇటలీలో ఏదో ప్యాకేజ్ తీసుకుంటాడు, అక్కడి నుంచి ప్యాకేజ్ తీసుకొని అక్కడి నుంచి అలాగ అమెరికా వెళ్ళి అమెరికాలో ప్యాకేజ్ తీసుకొని అక్కడి నుంచి ఇలాగ స్విట్జర్లాండ్ వెళ్ళి ఆ స్విట్జర్లాండ్లో డబ్బులు బ్యాంకులో దాచేసుకొని మళ్ళీ ఖాళీ చేతితో వచ్చేస్తానని కథనాలు వచ్చేస్తాయి, రాకపోతే నేను చెవుకోవించుకుంటాను. అంటే వెళ్ళాడంటే డబ్బులు ప్యాకేజ్ తీసుకుంటాడు అన్నమాట. ఇప్పుడు ఎవరైనా ఎవరినైనా ఏదైనా అపవాదు వేసినట్టయితే వాళ్ళు ఏమంటున్నారు, నువ్వు చూసావా అంటున్నారు. మరి నువ్వు అపవాదు వేస్తున్నావు కదా, నువ్వు చూసావా, దీని సమాధానం చెప్పు. ఇంకొకరిని ఏదైనా అపవాదు వేశారని కన్నీరు మున్నీరుగా ఉక్కిరి బిక్కిరైపోయి ఏడుస్తున్నావు, అది నీ న్యాయం అనిపించినప్పుడు నువ్వు ఇంకొకరిని అపవాదు వేసినప్పుడు నువ్వు చూసావా, నిరూపించగలవా అని సమాధానం చెప్పాలి కదా. ఇకపోయినట్టయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ని ఒక అవకాశం ఏంటంటే కొంత రెస్ట్ తీసుకోవాలి. ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి, సినిమాలు ఉంటున్నాయి, సినిమాల్లో యాక్ట్ చేయాలంటే మనిషి నలిగిపోయాడు బాగానే, మళ్ళీ రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ ఇక్కడైతే అలాగా తీసుకోలేడు. సహజంగా ఆరోగ్యం బాగున్నట్టయితే, బాగలేకపోతే ఏమవుతుందంటే రెస్ట్కి ఒక ప్రశాంతమైన ఇంట్లో ఇంకెవరు డిస్టర్బ్ చేయకుండా ఉండాలి, కానీ డిస్టర్బ్ చేస్తే మాత్రం చాలా ప్రమాదం అది. అందువలన ఈ కారణాల చేత, కేవలం ఆరోగ్యం బాగులేని కారణం చేతనే పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు. వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత ద్విగిరీకృతమైన ఉత్సాహంతో ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటాడని, ఈలోగా కుక్కలు మురిగినట్టుగా రకరకాలుగా మురుగుతారన్నమాట, అక్కడ ప్యాకేజీ ఇక్కడ ప్యాకేజీ ఇక్కడ ప్యాకేజీ అని చెప్పేసి. ప్యాకేజీలు ఎవరు తీసుకోరు? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు వచ్చినప్పుడు 10 కోట్లు 15 కోట్లు ఉన్నోళ్ళు ఏమో, ఈరోజు 1000 కోట్లు సంపాదించలేదా?